Hi friends, welcome back to Bunny Whitey. Iroj mana cheyuna recipe Hariyali chicken. Din kavalsin padarthalu tayari vidhanam chuddam. Friends, ee Hariyali chicken cheyadaniki 1/2 kg chicken teeskunanu. Alage 1 spoon nimmarasam teeskunanu. Koddiga salt vesukoni baaga mix chesi ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. మిక్సీ బౌల్ తీసుకొని ఒక కప్పు ఆనియన్స్, ఒక అనాస పువ్వు, 4 చెక్కా లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోతే చికెన్ బాగా టేస్ట్ వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్లోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. 1/2 కప్పు పెరుగు వేసి లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో ప్లేట్ వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఇప్పుడు మరోవైపు మిక్సీ బోమ్ తీసుకొని 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ప్లేట్ తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే చికెన్ మాడిపోతుంది. ఇప్పుడు మరీ ప్లేట్ వేసి ఫ్రై చేసుకుందాం. కొత్తిమీర పుదీనా పేస్ట్ని చికెన్లోకి వేసుకుందాం. చికెన్ బాగా కలిపి ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో ప్లేట్ తీసి కలుపుకోవాలి. మరి ప్లేట్ వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 కప్పు వాటర్ తీసుకుందాం. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు వాటర్ తీసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ చికెన్ని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత ఒక పీస్ తీసుకొని సాఫ్ట్గా ఉందో లేదో చూద్దాం. ఇప్పుడు మనకు చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొద్ది కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ చికెన్ మనము వైట్ రైస్ కానీ, బిర్యానీ కానీ, చపాతీ కానీ, పూరీ కానీ దేనిలోకైనా మనం తీసుకోవచ్చు. బాగా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.